इक चूँ मन की सोर्स आफ् प्लांट न्यूट्रिएंट्स इन दि सॉइल अंटे मन की प्लांट की संबंधी न्यूट्रिएंट्स अभी एक्ट सॉइल उठाएं चुप्त अंत इक मन के फोर मेजर पार्ट्स अने मन की सोर्स अने अड़क मन के वेदरिंग आफ् सॉइल मिनरल्स अटे डिकंपोजिशन आफ् दि प्लांट रेसिड्यूस एनिमल रिमेन्स एंड सॉइल माइक्रो ऑर्गेनिज्म्स अंटे मन की डिकंपोज अंटे कुल्लिपोयिन अन्नी पदार्थाल न्यूट्रिएंट्स अनेवि अवेलेबल उंटाई अंटे इक्कड एंटंटे प्लांट की संबंधी मొక్క संबंधी ये पार्ट अयिना सरे डेड एंड डिके मेटल मन की अदे एनिमल संबंधी अदे मन की अट द सेम टाइम माइक्रो ऑर्गेनिज्म्स मन की डेड अयिनप्पुडु इवि एलिमेंट्स अनेवि अवेलेबल न्यूट्रिएंट्स अनेवि अवेलेबल उंटाई थर्ड एंटंटे मन की इक्कड अप्लिकेशन्स आफ् फर्टिलाइजर्स फर्टिलाइजर्स अंड लिमिटिंग मेटीरियल्स अंतड़ अंत मन अप्लिकेशन्स अंत फर्टिलाइजर्स द्वारा मन एंटे मन के लिमिटिंग अंत लिमिट मन न्यूट्रिएंट्स अने सप्लाई चेयचन मन इकड़ तरह फोर्थ वन मन की अप्लिकेशन आफ् मैन्यूर कंपोस्ट बायोसॉइल्स अंत सीवेज स्लड्स अन्ट अभी अदर आर्गेनिक अमेंडमेंट्स मन की अंत इकड़ मन कंटे अंत मैन्यूर अंत एरुनमी एरुनी लेकिन कंपोस्ट अंत मन की कंपोस्ट मैं प्रिपेर आलरे वर्मी कंपोस्ट द्वारा वर्मी कंपोस्ट यानी अदर दैन मन प्रिपेर कंपोस्ट यानी इला दर मन की तड़ी पूड़ चत दी वेरिएशन डिफरेंशिएशन मनमेम दा दूर वाट द्वारा मैं मन कंपोस्ट प्रिपेर अभी अवच्छ मन की अदे विधि बायोसॉल्ट्स मन की अभी मन की अंत सीवेज स्लड्स मन की सीवेज स्लड्स अंत एक्टे मन की सीवेज स्लड्स अंटे माइक्रो ऑर्गेनिज्म्स मन इंसर्ट मन की मुरुगु नीटिलो दाने द्वारा मन मन की मिनरल पर्सेंटेज पेंचोच्चु अनि चेप्तां इलाग मन की एंटंटे सोर्स अनेदी मन की डिफरेंट अन्नमाट इक्कड अंटे मొక్క పెరగడానికి కావాల్సినటువంటి న్యూట్రియెంట్స్ అనేవి సోర్స్ అనేది ఇలాగ అవైలబుల్ గా ఉండవనే జరుగుతుందమ్మ అయితే ఇక్కడ ఈ అవైలబిలిటీ అనేది బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఈ న్యూట్రియెంట్స్ ని మనకి డివైడ్ చేయడం అనేది జరిగిందమ్మ ఆ డివైడ్ చేసినటువంటి పార్ట్స్ కనుక తీసుకుంటే మీరు ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఆ సోర్స్ అనేది మనకి తీసుకుంటే చూడండి ఇక్కడ ఇంకో పిక్చర్ షేర్ చేసాం చూడండి అంటే మనకి ఆర్గానిక్ మ్యాటర్ గాని ఉంది చూడండి ఇక్కడ ఆర్గానిక్ మెటీరియల్ మీకు ఇక్కడ చూస్తే మీరు కెమికల్ సోర్సెస్ అన్నమాట అంటే బోత్ ఆర్గానిక్ అండ్ కెమికల్ సోర్స్ అనేది ఎలాగైతే మనకి అంటే అది ఎలాగ చెప్తాడంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మినరల్ కాంప్లెక్సెస్ కానివ్వండి అంటే వేదరింగ్ ద్వారా చూడండి ఇక్కడ ఆర్గానిక్ మెటీరియల్ గనుక తీసుకుంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేది దీని ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ మన కన్వర్ట్ చేస్తుంది అప్టేక్ బై ది ప్లాంట్స్ అంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది టూ డిఫరెంట్ ప్రాసెస్ లో అది మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కానివ్వండి వెదరింగ్ ద్వారా కానివ్వండి మనకి దీంట్లో ఏంటంటే మనకి అంటే కాంప్లెక్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ కాంప్లెక్స్ అనేది జరుగుతుంది అన్నమాట మనకి ఇక్కడ అంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవడం అట్ ది సేమ్ టైం అవి ప్లాంట్ అనేది ఎలాగ అప్టేక్ చేస్తుందని దీంట్లో చూస్తాం అన్నమాట సో దీని బేస్ చేసుకుని మనకి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఈ న్యూట్రియెంట్స్ అన్నిటిని కూడా ఏంటంటే డివైడ్ చేశారన్నమాట క్లాసిఫై చేశారన్నమాట ఆ క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే మేజర్ ప్రపోర్షన్ అనేది ఎక్కువ అంటే మనకి ఒక మినిమం పర్సంటేజ్ పెట్టుకుంటే ఆ మినిమం పర్సంటేజ్ కంటే ఎక్కువ పర్సంటేజ్లో కనుక అవసరమైతే వాటిని మాక్రో ఎలిమెంట్స్ అని లేదంటే మాక్రో న్యూట్రియెంట్స్ అని చెప్పడం జరుగుతుంది అంటే ఒక లిమిటెడ్ అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10^-6 గ్రామ్స్ అని చెప్పొచ్చు మనకి మైనస్ గ్రామ్స్ అని చెప్పొచ్చు అది ఏదైతే లిమిటేషన్ పెట్టుకున్నామో దానికంటే తక్కువ కానీ లేదంటే ఎక్కువ కానీ అంటే ఏ లిమిటేషన్ అయితే పెట్టుకున్నారో ఆ పర్సంటేజ్కి ఎక్కువ అనుకోండి దాన్ని మాక్రో కింద కన్సిడర్ చేయొచ్చు లేదంటే దానికంటే దిగువగా ఉందనుకోండి మనకి ఏది దిగువగా ఉందనుకోండి దాని ఏంటంటే మైనర్ కింద అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఏంటంటే ఈ కేటగిరీ చెప్పొచ్చు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ క్లాసిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ కనుక తీసుకుంటే మినరల్స్ కనుక క్లాసిఫికేషన్ తీసుకుంటే చూడండి ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూట్రియెంట్స్ కనుక తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మాక్రో న్యూట్రియెంట్స్ మైక్రో న్యూట్రియెంట్స్ చెప్పడం జరిగింది అన్నమాట అయితే ఇక్కడ మనకి యూటిలైజ్ ఇన్ లార్జ్ అమౌంట్ అంటే ప్లాంట్ యొక్క డెవలప్మెంట్లో ఏవైతే అంటే 16 టైప్ ఆఫ్ న్యూట్రియెంట్స్ అనేది మనం క్లాసిఫై చేస్తే దాంట్లో 16 లో ఏవైతే లార్జ్ క్వాంటిటీలో లేదంటే అమౌంట్లో
యూటిలైజ్ అవుతుందో వాటిని ఏం చెప్తామంటే మనకి ఇక్కడ మ్యాక్రో న్యూట్రియన్స్ అని చెప్తాం. అక్కడ చూడండి, అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు మనకి ఇక్కడ ఏంటి, కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం. అట్ ది సేమ్ టైం మైక్రో న్యూట్రియన్స్ కనుక తీసుకుంటే ట్రేస్ అమౌంట్ అంటే చాలా కొంచెం తక్కువ పర్సంటేజ్లో ఉంటుందన్నమాట ఈ కింద ఇచ్చాడన్నమాట. వీటిలో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే న్యూట్రియన్స్ కమ్ ఫ్రమ్ ది అంటే ఎక్కడంటే మనకి చెప్పాం ఆల్రెడీ, ఒకటి అట్మాస్ఫియర్ నుండి, గ్యాదరింగ్ ఆఫ్ రాక్స్ అనమాట. దీన్ని మనకి టోటల్గా మొత్తం కనుక తీసుకుంటే ఇవి లార్జ్ అమౌంట్ అంటే లార్జ్ అంటే యూటిలైజేషన్ అనేది లార్జ్ అమౌంట్లో ఉంటుందని చెప్పాం. ఇవి తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మొత్తం టోటల్ గ్రూప్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, షేరింగ్ చూడండి, మ్యాక్రోలో చూడండి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్. అదే మైక్రోలో తీసుకుంటే బోరాను, కాపర్, క్లోరిన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, నికెల్, జింక్, ఐరన్. ఇవి మనకేంటంటే మైక్రో ఎలిమెంట్స్ కింద కన్సిడర్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వీటిల్లో మనం ఈరోజు చూసేది ఏంటంటే మనకి మ్యాక్రో ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఈ మ్యాక్రో ఎలిమెంట్స్ అనేది తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఈ మ్యాక్రో ఎలిమెంట్స్లో నైట్రోజను, ఫాస్ఫరస్, అట్ ది సేమ్ టైం నైట్రోజను ఎన్పీకే అని చెప్పొచ్చమ్మా, ఎన్పీకే, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్. ఇవి తీసుకుంటే మనకి ఇక్కడ ఒకసారి ఇవి చూడండి, ఇవి కనుక తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి చూడండి ఇక్కడ దీంట్లో చూపిస్తాం చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి స్థూల మూలకాలని చెప్తాం మనకి ఇక్కడ. ఈ స్థూల మూలకాల్లో మనకి మొదటిది ఏంటంటే మనకి నైట్రోజన్ అమ్మా. ఈ నైట్రోజన్లో మనకి చూడండి ఇక్కడ అంటే నైట్రోజన్ అనేది మన నత్రజని, నైట్రోజన్ అనేది మనకి ప్లాంట్స్కి ఎప్పుడు కూడా డిఫరెంట్ ఫార్మేట్స్లో మనకి నేల నుండి అంటే సాయిల్ నుండి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అదేంటంటే నైట్రేట్స్ కానివ్వండి, నైట్రైట్స్ కానివ్వండి, అమోనియా ఫార్మేట్లో కానివ్వండి, ఇక్కడ ఇవి సాయిల్ నుండి రిసీవ్ చేసుకుంటుంది అంటే అవైలబుల్గా ఉంటుందన్నమాట. అయితే ఈ సాయిల్ నుండి అవైలబుల్గా చూడండి, ఇక్కడ సాయిల్ నుండి అవైలబుల్గా ఉన్నటువంటిది తీసుకుని ఇక్కడ ఏంటంటే అది అవైలబిలిటీ అనేది రావడానికి కారణం ఏంటంటే ఎలాగంటే మనకి అంటే కొన్ని బ్యాక్టీరియాలు కానివ్వండి, లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గీస్ కానివ్వండి, లేదంటే ఇవన్నీ కూడా ఈ నైట్రోజన్ని యాక్చువల్గా ఏంటంటే మనకి వినియోగించుకోలేవు. అంటే మనకి నైట్రోజన్ అంతా కూడా ఇప్పుడు ప్లాంట్స్కి నాట్ అవైలబుల్ అని చెప్తాయి. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది. ఈ గ్యాసెస్ స్టేట్లో ఉన్నది ఎప్పుడు కూడా ప్లాంట్ బాడీ అనేది వినియోగించుకోలేదు కాబట్టి అది ఏంటంటే మనకి ఇక్కడ కన్వర్షన్ జరుగుతుంది అనమాట, బై ది డిఫరెంట్ వేస్ అనమాట. అది బయాలజికల్ కానివ్వండి ఏ బయాలజికల్ వేలో మనకేంటే కన్వర్షన్ జరుగుతుంది. ఎలాగంటే ఏ కన్వర్షన్ అంటే నైట్రైట్స్ కానివ్వండి, నైట్రేట్స్ కాని అవనండి, లేదంటే అమ్మోనియా కింద కన్వర్షన్ జరుగుతుంది. ఇది మనకి ప్లాంట్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో ఈ నైట్రోజన్ అనేది తీసుకుంటే కర్బన రసాయన సంయోగ పదార్థాల్లో ఒక అంటే మనకి ప్లాంట్ బాడీలో ఈ నైట్రోజన్ అనేది చాలా అన్నమాట. అంటే ఏ దేంట్లో మెయిన్ ఫ్యాక్టర్గా ఉంటుంది, కంపోజిషన్గా ఉంటుంది అంటే కాంపొనెంట్గా ఉంటుందంటే అంటే ఒక ప్లాంట్ బాడీ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్లాంట్ బాడీలో మెయిన్ కంపోజిషన్గా ఉండేటువంటి పార్ట్స్ ఏంటంటే ఒక ప్లాంట్ బాడీలో అమైనో ఆమ్లాలు కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, లేదంటే కేంద్రక ఆమ్లాలు, క్లోరోఫిల్ పిగ్మెంట్, ఎంజైమ్స్, ఇలాగ మనకి చాలా ఉంటాయి, ఇలా మనకి చాలా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏదో ఒక రూపంలో మనకి ఈ ప్లాంట్ బాడీలో మనకు ఉంటాయన్నమాట. అయితే కొన్ని విటమిన్స్లో కూడా ఏంటంటే ఇది విటమిన్స్లో కూడా అంతర్భాగంగా ఉండడం కూడా జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ కిరణజ అంటే ఇది అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఫోటోసిన్సిస్ మెకానిజంలో కానివ్వండి, లేదంటే ఇంకోటి ఏంటంటే అదర్ దెన్ బయాలజికల్ యాక్టివిటీస్లో కానివ్వండి ప్లాంట్స్లో మేజర్ రోల్ అనేది ఇదే ఉంటుందన్నమాట నైట్రోజన్. సో ఇక్కడ మనకి ఒకవేళ ఇన్ కేసు మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉందనుకోండి, పత్రాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ముదురు ఆకుపచ్చలు ఉంటాయమ్మా, ముదురు ఆకుపచ్చలు ఉంటాయి. అప్పుడు మనకేంటంటే సెల్ వాల్స్ అన్నీ కూడా చాలా థిన్గా ఉండి పత్రాలన్నీ కూడా ఎలా కనిపిస్తాయి అంటే మనకి రసభరితంగా ఉంటాయన్నమాట. అప్పుడు ఆ టైంలో ఏమైనా ఇన్సెక్ట్స్ ఉన్నాయనుకోండి ఈజీగా వాటిని ఎఫెక్ట్ చేయగలమన్నమాట. అంటే మనకి ఇప్పుడు చూడండి స్మూత్గా ఉన్నది ఎప్పుడైనా సరే తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఆ వేలో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ నైట్రోజన్ అవైలబుల్గా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చలో ఉండి థిన్గా స్మూత్గా ఉండడం వల్ల క్రిములు అనేవి అంటే ఇన్సెక్ట్స్ అనేవి దాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా
ఇప్పుడు అటువంటి టైంలో వేరు వేస్త కూడా చాలా తక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇక్కడ స్ప్లిట్టింగ్ వస్తుందమ్మ. అంటే ఏదంటే ఫ్రూట్నింగ్ వస్తుందో ఆ ఫ్రూట్నింగ్ కూడా స్ప్లిట్టింగ్ రావడం, లేదంటే ఫ్లవరింగ్ కానివ్వండి, లేదంటే ఫ్రూట్నింగ్ సీడ్స్ ఇవన్నీ ఏర్పడడం అన్నీ కూడా చాలా తక్కువగా ఉండడం అని జరుగుతుందంట. సో ఇక్కడ మనకి తీసుకుంటే ఇక్కడ చూడండి, దీనివల్ల అంటే ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా, ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే, ఈ ప్రాబ్లం అనేది మనకి ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం అనేది దాన్ని రెక్టిఫై చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాగంటే మనకి ఇక్కడ ఎక్కువైనా తక్కువైనా దాంట్లో ఖచ్చితంగా ఏంటంటే డిజార్డర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు లోపల లక్షణాలు ఇచ్చాడు మనకి ఇక్కడ. ఆ లోపల లక్షణాల్లో ఏమిచ్చాడు, ఎప్పుడైతే సరిగ్గా అంటే తగినంత పెర్సంటేజ్ అని లభించదో అప్పుడు మనకి పత్రాలన్నీ కూడా ముదురు పత్రాలు ముందుగా పసుపచ్చగా మారుతాయి అన్నమాట. దాన్ని ఏం చెప్తాడంటే క్లోరోసిస్ అని చెప్తాడు, నిహారణితంగా మారడం అనేది జరుగుతుంది ఫస్ట్. అప్పుడు మనకి ఎందుకంటే నిహారణితంగా ఎప్పుడు మారుతుందంటే ఎప్పుడైతే క్లోరోసిస్ జరుగుతుందంటే దానికి మొబైల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తాం మొబైల్ ఇన్మొబైల్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఈ నైట్రోజన్ అనేది ఏంటంటే నేను చెప్పాం మనకు ఆల్రెడీ, ఇది మొబైల్ ఎలిమెంట్ అని చెప్పాం. ఎందుకంటే ఇది ముదురు అంటే ఓల్డర్ లీవ్స్ నుండి యంగ్ లీవ్స్కి ఎప్పుడు కూడా ఇది ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందన్నమాట, మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. అందుకని ఏంటంటే మనకి లేతపత్రాలు జనరల్గా ఉండేటువంటి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయన్నమాట. అదే మనకి మోనోకాట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు మనకి మోనోకాట్స్, దాంట్లో ఏంటంటే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లోపల లక్షణం ఇచ్చాడు. ఎగ్జాంపుల్ మోనోకాట్ ఇచ్చాడు, అట్ ది సేమ్ టైం టమాటో కూడా ఇచ్చాడు. మోనోకాట్లో మేజ్ ఇచ్చాడు రా, ఈ మేజ్లో ఏంటంటే మనకి ఇక్కడ మేజ్లో మనకి క్లోరోసిస్ అనేది లక్షణం ఎప్పుడంటే మనకి జనరల్గా ఎలా స్టార్ట్ అవుతుందంటే లీఫ్ యొక్క టిప్ రీజన్ నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. టిప్ నుండి కిందకు జరుపుకుంటూ వస్తుందన్నమాట. అంటే మనకి మోనోకాట్లో లీఫ్ ఎలా ఉంటుంది, ఒక రిబ్బన్ షేప్లో పొడవుగా చివర మొనదీలు ఉంటుంది, ఆ మొన దగ్గర నుండి స్టార్ట్ అవుతుందన్నమాట దాంట్లో ఇక్కడ మేజ్లో అయితే. అదే మనకి టొమాటో తీసుకున్నాం అనుకోండి, నత్రజని అనేది ఎప్పుడైతే మనకి లాస్ అవుతుందో అప్పుడు ఏంటంటే స్టెమ్ తీసుకున్నా, లీపిటియోల్ తీసుకున్నా లేదంటే ఈనెలు అంటే వెయిన్స్ తీసుకున్నప్పటికి కూడా దాంట్లో యాంథోసయనిన్ అనేటువంటి పిగ్మెంట్స్ అన్నీ కూడా రెడ్ కలర్ మారిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అట్ ది సేమ్ టైము టిల్లర్స్ ఉంటాయమ్మ, పిలక మొక్కలు, ఈ పిలక మొక్కలు కూడా ఏర్పడడం లేదంటే పార్శ్వకారకాలు ఏర్పడడం కూడా ఆగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. పార్శ్వకారకాలు అన్నీ కూడా డార్మెన్సీ పీరియడ్కి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి మనకి శాఖలు కానీ పిలక మొక్కలు కానీ ఆగిపోవడం అనేది వృద్ధి ఆగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించింది అంటే లాస్ అయినప్పుడు కనిపించిన లక్షణాలని లేదంటే నైట్రోజన్ లాస్ అనేది కనిపించినప్పుడు ఆ నైట్రోజన్ని ఆ లాస్ని ఫిల్ చేయాలనుకోండి మనకి మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి ఆ సాయిల్స్ కంటే ఏంటంటే రసాయన ఎరువులు ఇవ్వాలి, లేదంటే ఇక్కడ చూడండి పచ్చి రొట్టె చల్లడం గ్రీన్ మాన్యూర్ అని చెప్తాం, లేదంటే ఏవైతే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడతాయో అటువంటి కల్చర్స్ అన్నమాట, సూక్ష్మజీవులని మనం కల్చర్ చేయడం, దాంతోపాటుగా మనకి బ్లూ గ్రీన్ ఆల్గేస్ని ఎక్కువ పెంచడం, అదేవిధంగా మిక్స్డ్ క్రాప్స్ అన్నమాట, రొటేషన్ క్రాప్స్ కానీ మిక్స్డ్ క్రాప్స్ కానీ వేసాం అనుకోండి మనకి బెస్ట్గా మనకి రికవర్ అవడం జరుగుతుంది. నైట్రోజన్ డెఫిషియన్సీ అనేది ఈజీగా రికవర్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ కానీ చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ కల్చర్ ఉందమ్మా, ఈ ప్యాడీ కల్చర్ని ప్యాడీ అంటే వరి చేను అనేది కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి జనుము చల్లుతారు, జనుము కానివ్వండి లేదంటే పిల్లి మెసరు అని చెప్తాం, ఈ పిల్లి మెసరు అని చల్లడం అనేది జరుగుతుందమ్మా. ఎప్పుడైతే అవి జల్లారో ఆ రెండు కూడా ఏం చేస్తాయంటే సాయిల్లో ఉన్నటువంటి నైట్రోజన్ పర్సెంట్ పెంచుతాయమ్మా. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు కూడా ఫ్యాబేసీ ప్లాంట్సే, పెసరు కానివ్వండి మినుములు కానివ్వండి లేదంటే పెసరు మినుములు ఈ రెండు, అట్ ది సేమ్ టైం జనుము, ఈ కూడా మూడు కూడా ఏంటంటే ఫ్యాబేసీ ఫ్యామిలీలో రూట్ సిస్టమ్లు ఏముంటాయంటే రూట్ నాడిల్స్ అనేవి చాలా హై అమౌంట్ అబౌండెంట్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే రూట్ ఇది N2 ఫిక్సేషన్కి చాలా ఎక్కువగా పనిచేయడం అని జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఫిల్ చేయడానికి ఏంటంటే ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నటువంటి సాయిల్స్ని ఫిల్ చేయాలంటే మనకి డిఫరెంట్ కల్చర్స్, ఫస్ట్ వన్ గ్రీన్ మాన్యూర్, అట్ ది సేమ్ టైం గ్రీన్ మాన్యూర్
మైక్రో ఆర్గానిజం కల్చర్ అండ్ బ్లూ గ్రీన్ ఆల్గేస్ పెంచడం అండ్ మిక్స్డ్ క్రాప్స్ అండ్ క్రాప్ రొటేషన్స్. అంటే ఈ ఫైవ్ టైప్స్ కూడా మనం ఫాలో అయితే ఈజీగా మనకి ఆ క్రాప్ రొటేషన్ అనేది అంటే క్రాప్ రొటేషన్ కానివ్వండి, మిక్స్డ్ క్రాప్స్ కానివ్వండి, లేదే నెక్స్ట్ ఉన్నటువంటి కల్చర్ మైక్రో ఆర్గానిజం కల్చర్ కానివ్వండి, బ్లూ గ్రీన్ ఆల్గేస్ పెంచడం కానివ్వండి, గ్రీన్ మాన్యూర్ కానివ్వండి, ఈ ఐదు రకాల కనుక చేసినట్లయితే ఇమీడియట్గా మనకి ఏంటంటే N2 అనేది ఇమీడియట్గా ఫిల్ అవుతుందన్నమాట సాయిల్లో. సో అప్పుడు మనకి ప్లాంట్లో ఎటువంటి డెఫిషియన్సీ అనేది కనిపించదు. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అన్నమాట మనకి, నైట్రోజన్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే,